మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా రాజ్భవన్ ను అయినా గౌరవించండి శ్రీరామనవమికి భద్రాచలం వెళ్తాను రోడ్డు లేదా రైలు మార్గంలో పోతా రాష్ట్ర ప్రభుత్వంపై తమిళసాయి వ్యాఖ్యలు తెలంగాణకి ఒక నాయకురాన్ని తీసుకొచ్చి బీజేపీ రాజకీయము నిజంగా ప్రజలకు ఎప్పుడార్థమవుతుందో కానీ వ్యవసాయాన్ని ఆగం చేసి వైపు రాజకీయం యువతను ఆగం చేసి వైపు రాజకీయం మతాల మధ్య చెచ్చు పెట్టి కులాల మధ్య చెచ్చు పెట్టి వర్గాల మధ్య చెచ్చు పెట్టి వైపు రాజకీయం గవర్నర్ను పెట్టి ఓ వైపు రాజకీయం బీజేపీ తలుచుకుంటే రాష్ట్రాన్ని ఎట్లా తిప్పలు పెట్టి నలుదిల దిగ్బంధం చేసి ఎట్ల రాష్ట్రాన్ని ఆగం చేసి తన గుప్పిట్లకు తెచ్చుకుంటుందో తెలంగాణే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ సీఎంపై గుస్సా రాష్ట్ర పరిణామాలపైన కేంద్రం అసంతృప్తి ధనీయంగా విద్య వైద్య రంగాలు ప్రధానికి కేంద్ర హోంమంత్రికి గవర్నర్ రిపోర్టు మాదక ద్రవ్యాలపై తమిళసాయి భావోద్వేగం ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ఎస్ ప్రజా దర్బార్ పెడితే నేను తెలంగాణ మంత్రులకి తెలంగాణ ప్రజలకి ఒక విజ్ఞప్తి చేయాల్చుకున్నా ప్రజా దర్బారు మేడం గారు దర్బారు పెట్టాలి రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి వినతి పత్రాలను రోజు తీసుకపోయి ప్రతి శుక్రవారం తీసుకపోయి పదుల సంఖ్యలో అందులో వేయండి ఆమె దర్బారులో వెయ్యండి అక్కడ విన్నవించండి తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఏంటివి ఎందుకు రావట్లేదు మనకు రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ కానుంచి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానుంచి ప్రతి ఒక్క విషయంలో తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి న్యాయబద్ధమైనటువంటి జాతీయ హోదా కానీ ప్రాజెక్టులకు అనుమతులు రాకపోవడం కానీ ఇట్లాంటి అన్ని విషయాల గురించి మనం అక్కడ ప్రస్తావించాలి పోయి ప్రజా దర్బారులో పోయి కేంద్రం నివేదిస్తారా అట్ట చేస్తారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క ఒక్క ఫిర్యాదు వచ్చినా కానీ ఆమె స్వీకరించారు ఆమె దాని గురించి పట్టించుకోరు అసలు అది వచ్చినట్టు కూడా చెప్పరు ఇంకో రెండు వ్యక్తికి కాబట్టి ఎంత ఎంత డ్రామా అంటే చూడు అంటే ఈమె ప్రజలెందుకున్న ప్రభుత్వాన్ని కాదని ఈమె ప్రభుత్వానికి సమాంతరంగా ఇంకొక వ్యవస్థను నడపాలనేటువంటి కుట్ర నీచబుద్ధి వీళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు గవర్నర్ అడ్డం పెట్టుకోని కాబట్టిగా చూడండి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఎవరు కించపరుస్తున్నారు రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘిస్తున్నారు అనేది తెలుస్తుంది తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన కేంద్రం సీరియస్ అయింది గవర్నర్ తమిళసాయి ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్ర పరిణామాలను పూసగుచ్చట్లు వివరించారు ఈ క్రమంలో గవర్నర్ భావోద్వేగానికి సైతం గురైనట్లు సమాచారం ఏడ్చింది పొడబొబ్బ పెట్టింది అని చెప్పేసి రాయిరి నీ పేపర్లు పాడి అని ఏడుకెళ్లి నాయన ఒకటే ఇక మొత్తము జాకిత్ వేడి లేపుతున్నారు బీజేపీకి